అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రెండు సార్లు 2014లో నేను పోటీ చేశా. అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే 3,000 తర్వాత ఓడిపోయాడు. నేను 14,000 మెజారిటీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు, అంటే 17,000 క్రాస్ ఓటింగ్. 2019లో జల్లి కనుక రమ్మాయి 9,500 ఓట్లతో ఓడిపోయింది, నాకు 8,500 మెజారిటీ ఇచ్చింది ఇదే పశ్చిమ నియోజకవర్గం. అంటే రెండు సార్లు కూడా 17,000 క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం, మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసే ఇంకోట కాదు. పార్టీ సరైన వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికి నా 2 ఎలక్షన్లే నిదర్శనం అంటూ అటువంటి రాజకీయ పరిణతి కలిగినటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెప్తా విజయవాడ వెస్ట్ గురించి. అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలో మళ్ళీ అన్ని కులాలు, ఓసీలో అన్ని కులాలు, అటు వైశ్యాస్ ఉంటారు, ఇటు బ్రాహ్మిన్స్ ఉంటారు, కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు, అట్లా బీసీలో నగరాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి. అట్లాగే మీకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిస్థితితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని, ఎంఎస్బీకి ఏంటి, కేస్ తిన్నాని ఏంటి, లేకపోతే ఒక కాళ్ళు మనీ వ్యాపారస్తుడు ఏంటి, లేకపోతే కనవతో కుట్టుకు దోస్తే వాళ్ళు ఏంటి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు, ప్రతి చిన్న ఇంట్లో కూడా. దాన్ని బట్టే ఓటు ఉంటుంది అక్కడ. కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీం టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక టీమ్గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి 50 మంది కార్పొరేషన్ ఓడించారు, కార్పొరేషన్ రావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడించారు, అందరూ బలైపోయారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదన్నప్పుడు వాళ్ళందరికీ నేను ఉన్నాను, మీరు ముందు పనిచేయండి, ఇది మంది అవినీతి పనులతో స్వార్థ పనులతో లాలించి వేస్తుంది కాదు ఇది, మీ అందరి కోసం నేను ఉంటానని చెప్పి పికప్ చేశాం. దాని తర్వాత మన రాజు జైన్ కూడా మరి అతను ఒక మార్వాడే ఉండి అతను మరో నిలబడి మనకు ఆఫీస్ ప్రెమిసెస్ ఇచ్చాడు, అనే అంతగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని తను ఆఫీస్ రెడీ చేసి ఇచ్చాడు. అటువంటి మరి 40 ఏళ్ళ తర్వాత 82లో పార్టీ పెడితే 2022లో 2021లోనూ మనం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. 40 ఏళ్ళ తర్వాత కానీ మనం ఒక సరైన ఆఫీస్ ఏర్పడుతుంది, ఆఫీస్ ఇచ్చినటువంటి రాజు జైన్ కూడా చాలా మరి ఆయన కూడా ఇవాళ ఉండాల్సిన మసాలో ఎందుకు లేడు. సో వీళ్ళందరూ కూడా ఒక పక్క సారెపల్లి రాధాకృష్ణ, అలాగే ఒక పక్క రాజు జైన్ అవనండి, మన వాళ్ళంతా టోటల్ టీం అంతా అన్ని కులాల మతాలు కలిపిన తర్వాత వాళ్ళకి అండగా మరి బేక్ కూడా ఒక సంవత్సరం నుంచి మా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు. మన యువగళం పాదయాత్ర నిదర్శనం, పాదయాత్ర ముగింపు సభ చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇచ్చారు, ఆయనకి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. విధంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఒక మంచి వ్యక్తి, బేక్లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుని జనసభలో పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు, బేక్ జనసభలో ఉంటాడు. అలాగే ఈరోజు పార్టీలో చేస్తున్న మీ అందరూ కూడా, ఇది మీది పార్టీ, నేను అక్కడ ఉన్నా ఎందుకంటే మీరు అందరూ వీళ్ళందరికీ అండగా నేను ఉండాలి, లేదా వీళ్ళు చెల్లా చేతు అయిపోతారు, వీళ్ళంతా కొన్ని కబంధ హస్తాల నుంచి ఈ వెస్ట్ని విముక్తి చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. అందుకే తర్వాత చెప్పారు నేను దేంట్లో నేను ఇన్వాల్వ్ అవను, సమన్వయ కమిటీ వేసుకోండి, మీరు చెప్పిందే నేను ఓకే అంట. నా ఇక్కడ తిరుపతి లెటర్ దర్శన లెటర్ విజయవాడ వెస్ట్ నుంచి వచ్చినా సమన్వయ కమిటీ పంపిస్తాను, వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో నడవాలి, మెజారిటీ అవి ఓన్లీ ప్రివేల్స్. కాబట్టి ఏదుపడ్డామే కానీ మన వాళ్ళందరూ టోటల్గా మన వ్యక్తులందరూ, మన కనకారావు కానీ, నాగు కానీ, అందరూ పేర్లు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి ఒక ఖాళీ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా 3-4 నెలల్లో మనం అసలైనటువంటి సమయం ఉంది, దానికి మీరు అందరూ కూడా ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము చాలా వరకు చేశారు, ఇంకా చేయాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే విఫలమయ్యాడో ఈ 5-4.5 ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం. అట్లాగే 14 ఏళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని
ఒక దీనికి తీసుకొచ్చారు. మొన్న 5 ఏళ్ళు కానీ అంతకుముందు 9 ఏళ్ళు కానీ అట్లాగే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకపోతే మళ్ళీ రాష్ట్రం ఎట్లా అయిపోతుంది కూడా మన ప్రజలకు వివరించి మన పార్టీని గెలిపించుకోవడం విధంగా ఈ 4 నెలలు మీ అందరూ పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు మళ్ళీ ఈరోజు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను పార్టీలోకి ఆహ్వానిస్తాను. అట్లాగే అన్నా ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా